అనంతపురం జిల్లా కరువు గురించి తెలుసుకోవడానికి మన పవన్ కళ్యాణ్ గారు మన జిల్లాకు నిన్ననే వచ్చినారు. నిన్న రైతులందరితో కూడా నేను కూడా చూశాను, ముఖాముఖి మాట్లాడారు. రైతులు కూడా చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మా ఇంటికి రావడానికి కూడా అనంతపురం జిల్లాలో ఇరిగేషన్ గురించి, అనంతపురం జిల్లా ఒక కరువు జిల్లా కదా, ఈ ప్రాంతం అంతా మనం ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మా ఇంటికి కూడా రావడం మాకు కూడా సంతోషంగా ఉంది. ఈరోజు అనంతపురం జిల్లా గురించి కూడా తెలుసుకుంటా అంటే ఇంకా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను అందుకే ఇరిగేషన్ గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి మన ఆఫీసర్స్ కూడా పిలిపించినాను. తనకు కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా కొన్ని విషయాలు కూడా చెప్పారు. ప్రాంతం అంతా చాలా వరకు మనకి నీళ్ళు లేక కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా మనకి అన్నం పెట్టాలంటే కూడా ఎవరైనా వచ్చినప్పుడు నీళ్ళు లేక కూడా ఇబ్బంది పడేవాళ్ళు. ఇంటికి బంధువులు వస్తా అంటే కూడా నీళ్ళు లేవని ఇబ్బంది పడే పరిస్థితులు కూడా కొద్ది రోజుల్లో మనకు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా మనకి గౌరవ, నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను చెప్పాను, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్, నీళ్ళు ఇవ్వాలా, నీళ్ళు ఇస్తే రైతాంగం బాగుంటుంది, ఈ ప్రాంతం గొడవలు కానీ కక్షలు కానీ ఫ్యాక్షన్లు కూడా లేకోకుండా ఉండాలంటే అనంతపురం జిల్లా అంటే రాయలసీమ కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కూడా నీళ్ళు ఇవ్వాలనేది ప్రత్యేక అనుకున్నారు. ప్రత్యేకంగా అనంతపురం జిల్లా మీద కూడా ప్రత్యేక దృష్టి కూడా పెట్టి ఇక్కడ 2 సంవత్సరాల నుంచి మనం అందరం కూడా చూసాం, ప్రెస్ సోదరులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. చెరువులన్నిటికీ కూడా మనం అందరి నీవాడి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా తీసుకున్నాం. కొన్ని చెరువులకు కూడా మనం నీళ్లు కానీ చెక్ డ్యాంలన్నీ పూర్తి, నా నియోజకవర్గం నేను చెప్పాలంటే దాదాపు 30 చెరువుల దాకా నీళ్లు కానీ 270 చెక్ డ్యాములు ఫుల్ చేసుకున్నాం. ఆ రైతాంగం అంటే కరువు చూసాం, అటు సైడు నీళ్ళ రాని ప్రాంతము చూస్తున్నాం, నీళ్ళు వచ్చిన ప్రాంతం కూడా మనం చూసాం. అటు పచ్చదనం ఉంది, ఇక్కడ ఎడారిగా ఉంది. అలాంటివి కూడా కాకుండా ఉండాలా, జిల్లా అంతా పచ్చదనంగా ఉండాలనే ఆలోచనతోనే మొన్ననే 2 ప్రాజెక్టులు కూడా సీఎం గారు 24వ తారీఖు అనౌన్స్ చేసిన విషయం మీకు తెలుసు. ఒకటి పేరూరు ప్రాజెక్టు, ఇంకోటి భైరవంతి పులు. ఇవి రెండు కూడా మనకు పూర్తి అయితే అనంతపురం జిల్లాలో దాదాపు 90% మనకి నీళ్ళ సమస్య అనేది కూడా మనకు తగ్గుతుంది. అందుకని మన సోదరుడైన మన పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చినారు కాబట్టి ఈ విషయాలు ఇంకా మోడీ గారికి కూడా తెలియజేసి చంద్రబాబు నాయుడు గారికి కూడా సపోర్ట్గా ఉండి ఈ ఏవైతే ప్రాజెక్టులు చెప్పారో అవన్నీ పూర్తి స్థాయి చేయడానికి పైన వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటే తప్పకుండా ఇవన్నీ కూడా చేస్తాం. మీరైతే ఏదైతే మీరు తలపెట్టారో, ముందడుగేశారు ఈ కరువు అనేది పారదోలాలనే దాని మీద, ఇది కూడా పూర్తి స్థాయిలో మీరు అనుకున్నట్ల అన్ని రకాలు కూడా మనం అందరం కూడా చేయి చేయి కలిస్తేనే ఏదైనా పని చేయడానికి కూడా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ దీని మీద కూడా మనం ఉండి సీఎం గారు కూడా సపోర్ట్గా ఉండి ఇవన్నీ కార్యక్రమాలు అందరం కూడా కలిసి చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఉంది. అనంతపురం జిల్లా ఎప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ మీద కూడా ఆధారపడిన జిల్లా అనంతపురం జిల్లా. ఈరోజు ఈ విధంగా మనకు నీళ్లు వచ్చినాయంటే రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ మీద కూడా ఆధారపడుకోకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఈరోజు రైతాంగం మనకి ఉండాలని కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచన చేస్తున్నాం. దాంట్లో భాగంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిన్న అనంతపూర్లో పెట్టారు. నేను కూడా లైవ్ దాదాపు 2 అవర్స్ నేను కూడా చూశాను. రైతులు కూడా కొన్ని విషయాలు ఈ విధంగా జరుగుతున్నాయి, బాగా చేశారు, ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి. అవి కూడా కేంద్ర మన ప్రధాన మోడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి సార్, దృష్టికి కూడా తీసుకెళ్లి ఇవి చేయించండి అనే విషయాలు కూడా చెప్పారు. గతంలో మన ప్రెస్ సోదరుడు కూడా అడిగారు, అనౌన్స్మెంట్కే ఉన్నా ఇంకా పండ్లు కాలేదని. మనకి కియా అనేది కూడా ఎక్కడ కూడా లేదు. సీఎం గారు కూడా పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకుని అనంతపురం జిల్లాలో స్టూడెంట్స్ ఎంతోమంది చదువుకునే పిల్లలు ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నాయని ఆలోచనతో అలాంటి ఫ్యాక్టరీలు కూడా తీసుకొచ్చి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కూడా మనకు కల్పిస్తున్నాం. ఇక్కడ జాకీ కానీ ఇంకా 2-3 కూడా మనం భూమి పూజలు చేస్తాం, అది కూడా స్టార్ట్ కాలేదు. అవి కూడా సహకరిస్తే అందరూ కూడా అది కూడా స్టార్ట్ చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఇంటికి వచ్చిందని నాకు కూడా హ్యాపీగా ఉంది.